శనివారం ఆఫ్ఘనిస్తాన్ పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించిన తర్వాత టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఒకటిలో టీమిండియా సెమీస్ చేరే దారులు పూర్తిగా మూసుకుపోయాయి ఈ రోజు నమీబియాతో జరిగే నామ మ్యాచ్ తర్వాత టీమిండియా స్వదేశానికి చేరుకుంటుంది ఈ క్రమంలో కోహ్లీ సేనపై విమర్శల వర్షం కురుస్తోంది మాజీలందరూ టీమిండియా ప్రదర్శనపై మండిపడుతున్నారు తాజాగా క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించారు ఈ ప్రపంచకప్ లో భారత్ కనీసం సెమీస్ కూడా చేరకుండా నిష్క్రమించడం బాధాకరమన్నారు కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్కి కి ఎక్కుగా ప్రాధాన్యం ఇస్తుండడం వల్లే భారత పరిస్థితి ఇలా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు తాజాగా భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ భారత జట్టుకు ఆడడం కంటే ఐపీఎల్లో ఆడటానికే కొందరు ఆటగాళ్లు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు అలాంటి వారికి మనమేం చెప్పగలం వారి ఆర్థిక పరిస్థితుల గురించి నాకు తెలీదు కానీ దేశం తరపున ఆడటాన్ని ఆటగాళ్లంతా గొప్ప గౌరవంగా భావించాలి నేనైతే భారత్ తరపున ఆడేందుకే మొదటి ప్రాధాన్యతనిస్తాను ఆ తర్వాతే ఏదైనా ఐపీఎల్లో ఆడొద్దని నేను చెప్పను ఐపీఎల్ వల్లే చాలా మందికి ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది కానీ దాన్ని ఆటగాళ్లు సక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్నారు మ్యాచ్ల షెడ్యూలింగ్ విషయంలో బీసీసీఐ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి భారత్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టోర్నమెంట్లను ఖరారు చేయాల్సి ఉంటుంది అని అన్నారు అలాగే టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు ఇరవై ఒకటి నుంచి భారత్ నిష్క్రమించడం బాధాకరమే అయినా కూడా ఇప్పటికీ మించిపోయిందేం లేదు రానున్న ప్రపంచ కప్ కోసం మరింత మెరుగ్గా తయారవ్వాలి ఐపీఎల్ కి టీ ట్వంటీ ప్రపంచ కప్ కి కొంత వ్యవధి ఉండి ఉంటే భారత పరిస్థితి మరోలా ఉండేదేమో అందుకే ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా బీసీసీఐ జాగ్రత్తగా వ్యవహరించాలి అని కపిల్ దేవ్ అన్నారు కాగా రెండు వేల పన్నెండు తర్వాత ఓ ఐసీసీ టోర్నమెంట్ లో కనీసం సెమీస్ కూడా చేరకుండా వెలుదిరగడం టీమిండియాకు ఇదే తొలిసారి ఇక మెగా టోర్నీలో నామమాత్రమైన ఆఖరి మ్యాచ్లో భారత్ మరికొద్దిసేపట్లో నమీబియాతో తలపడనుంది గ్రూప్ టూ నుంచి పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్లు ఇప్పటికే సెమీస్ కు అర్హత సాధించాయి